శ్రీమాతృ గురుభ్యాం సభాయచ నమ అల్లూరు సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం మరియు ప్రజ్ఞా మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం నీతిశాస్త్రాన్ని ప్రస్తావించుకుంటున్నాం నీతిశాస్త్రం అంటే మనం నీతిగా బ్రతకాలనుకుంటే ఈ శాస్త్రాన్ని చదివి తీరాలి మన తరువాత వారు కూడా నీతిమంతంగా బ్రతగాలనుకుంటే ఈ శాస్త్రాన్ని వారికి తెలియజేయాలి అందుకోసమైన మనం దీన్ని ప్రస్తావించుకుంటున్నాం ఎన్ని శాస్త్రాలు చదివినా నీతి శాస్త్రం అక్కడ తెలియకపోతే పశువుకి మనిషికి ఏమి తేడా లేదు ఇందులో ఏం చెప్తున్నారు చూడండి అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్య సంగ్రహ అనిత్యాని శరీరాణి జీవనము బుద్ధుల ప్రాయము యౌవనము ఝరీ వేగతుల్యము అంటాడు చెన్నైశ్వరి ఈ శరీరం అనిత్యం అందుకనే వాసాం సిజీర్ణి యథా విహాయ నవాని గృహాతి నరహ అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాతి సంయాతి నవాని దేహీ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఈ శరీరమును నిత్యములు కావు ఎంతకాలం ఈ శరీరంలో మనం ఉంటామో తెలియదు ఈ శరీరంలోకి మనం దూరం ఆ విషయం మర్చిపోకండి ఈ శరీరమే మనం కాదు ఈ శరీరంలోకి మనం దూరం శరీరం మనం నడవడం మనం ఉండడానికి ఇళ్ళు ఎలా కావాలో మనం తొడుక్కోవడానికి చొక్కా ఎలా కావాలో అలాగే మనం ఉండడానికి ఓ శరీరం కావాలి మనం నడవడానికి మనం ప్రయాణించడానికి వాహనం ఎలా కావాలో అలాగే మనం ప్రవర్తించడానికి ఆత్మ తనకు ప్రవర్తించడం కుదరదు కాబట్టి ఇది నడవడానికి పనులు చేయడానికి శరీరం ఒకటి ఒకటి కావాలి అందుకని పాపం దేవుడు కటాక్షి దిగిపోయి శరీరాన్ని నీకు ఇస్తున్నాను ఎలాగో జాగ్రత్తగా కాపాడుకుని అయినా అని ఇచ్చాడు మనకి అయితే ఇన్నాళ్ళు ఇస్తున్నాను నీకు కాంట్రాక్ట్ అని మనకి రాసవలేదని ఆయన రాశాడు ఆ రాసింది మనకి చెప్పలేదు మన కరమడి దన్నాలు రాసి ఇచ్చేయడం మనకేంటో అందుకని అనిత్యాని శరీరాన్ని శరీరము నిత్యములుగా ఉన్నంతవరకు కూడా ఒక్కలా ఉండవు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా లేం ఇప్పుడు ఎలా ఉన్నావు ఇంకో పదేళ్ళ తర్వాత అట్లా ఉండవు అసలు రోజు రోజుకి నేను ఎలా ఉన్నామో ఇవాడలా లేం ఎలా ఉన్నామో రేపు అలా ఉండం కానీ రోజు రోజుకి మారుతుంది ఇది మనం గుర్తించలేం ఏళ్ళు దాడుతుంటేనే మనం గుర్తించగలం కానీ రోజు రోజుకి జరిగే మార్పుని పెద్దగా గుర్తించలేం కాబట్టి శరీరం మారిపోతూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎన్నాళ్ళు ఎలా సహకరిస్తుందో తెలియదు కారు కొన్నాం కొత్తలో బ్రహ్మాండంగా ఉంటుంది ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుందా దానికి మళ్ళీ సర్వీసింగ్లు ఇవి చేయిస్తూ ఉండాలి రిపేర్లు ఇవి చేయిస్తూ ఉండాలి ఇంక ఎన్ని చేయించినా పనికి రాకుండా కొన్నాళ్ళు అయిపోతుంది అది ఈ శరీరం కూడా అంతే ఒక కారు లాంటిది అనుకోండి దానికో లైఫ్ టైం ఉన్నట్టు దీనికో లైఫ్ టైం ఉంది ఓ కారు చాలా ఎక్కువ కాలం పనిచేస్తుంది ఓ కారు తక్కువ కాలంలో పోతుంది ఆ డ్రైవింగ్ని బట్టి దాని మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది శరీరం కూడా మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అది మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కాస్త ఎక్కువ కాలం బాగుంటుంది లేదంటే తొందరలో పాడైపోతుంది సరే పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది దైవలిఖితం కానీ శరీరం పాడైపోవడం అనేది మన చేతులారా చేసుకునేటువంటిది కాబట్టి అని చారి శరీరాన్ని నాయన ఈ శరీరములు అవి అనిత్యములు దీన్ని గట్టిగా నమ్ముకోకు నమ్ముకోవాలి శరీర రాజ్యంఖలు ధర్మ సాధనం శరీరం బాగుంటేనే మనం ఏ మంచి పనులైనా చేయగలం చెడ్డ పనులే కాదు మంచి పనులు చేయాలన్నా శరీరం బాగుండాలి కదా అందుకని ఇవి శరీరం మాత్రం శాశ్వతం అయితే మాత్రం కాదు ఉన్నంతవరకు జాగ్రత్తగా చూసుకో దానికే ఉందండి నా వెనకాల బోళంత ధనం ఉంది అన్ అనుకుంటావేమో విభవ నైవ శాశ్వత ధనం కూడా శాశ్వతం కాదు నాయన సిరిత వచ్చిన వచ్చును సలలి తమగ నారి కేళ సలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరిమృంగిన వెలగపండు కరణినిసుమతి ద్రాక్ష మన కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టుగా చుక్క చొక్క చుక్క చొప్ప చప్పును దాంట్లో నీరు వచ్చినట్టుగా రూపాయి 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 చొప్పున పోగొట్టుకుంటాం మనం ధనాన్ని వచ్చేటప్పుడు అలా రూపాయి రూపాయిగా వస్తుంది పోవడం వచ్చిందనుకోండి ఒకే మార్పు సంపాదించింది అతడిపోతుంది ఏనుగు వెలగపండు తిన్నట్టుగానే ఏనుగు వెలగపండు తినాలి అంటే మనం వెలగపడి తినాలంటే కొంచెం కొంచెం తింటాం అదే ఏనుగు తినాలంటే ఆ పెంకు కూడా భద్ర పట్టుకుంటూ ఉన్న పడగే తినేస్తుంది అంతే దానికి అరిగిపోతుంది మనకేదైనా అనుకోని ఆపద వచ్చిందనుకోండి ఆపద ఏనుగు లాంటిది మనకున్న సంపాదించిన ధరం అంతా ఒక వెలగ పండు లాంటిది గుడుక్కు మింగేస్తుంది అంతే అందుకని ఈ ధనాన్ని కూడా నమ్మడానికి వేదు ఏమిటండి మహామహులు సామ్రాజ్యం అంతా తెల్లారితే నాదే అనుకున్న శ్రీరామచంద్రుడికి అసలు సామ్రాజ్యంలో గవ్వనిది కాదు పో అడవుల కన్నారంతే రాత్రికి రాత్రి మారిపోయింది ఐశ్వర్యం మొత్తం పోయింది అతని పోయి పోయింది శాశ్వతంగా పోయిందా పద్నాలుగు ఏడ తర్వాత మళ్ళీ మొత్తం సామ్రాజ్యం తందైపోయింది అంటే శాశ్వ నిలకడ ఉండదు దానికి ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఉంటుందో తెలియదు ఊడుతుందో తెలియదు అలాగే పాండవులు కూడా వాళ్ళు దేశంలో సగం రాజ్యం పరిపాలన వాళ్ళదే బ్రహ్మాండంగా పరిపాలించు వాకేంట్లో బ్రహ్మాండమైన రాజ్యం అనుకున్నారు అంతే ఒకే ఒక్క రోజులో ఆ జోదంలో మొత్తం ఓడిపోయారు చిల్లి గవ్వగో కూడా లేకుండా పోయారు తర్వాత అలాగిన మొత్తం లేకుండా పోయారా పదమూడేళ్ల తర్వాత ఈ సగం రాజ్యం వల్ల మొత్తం రాజ్యం అయిపోయింది మొత్తం రాజ్యం అంతా వాళ్ళది అయిపోయింది అంటే ఈ ధనమునకు ఐశ్వర్యమునకు విభవమునకు నిలుకడ ఉండదు దానిని మనం నమ్మడానికి లేదు సరే ఇవన్నీ అలా ఉంచండి అసలు బ్రతకడం దగ్గరే మనకి గ్యారెంటీ లేదు సన్నిహిత మృత్యుహు మృత్యు ఎప్పుడు మన వెనకాలే పొంచి ఉంటుంది ఎప్పుడు పట్టేసుకుందావాలి మన నమ్మకం లేదే పదేళ్ళు బ్రతుకుతామని ఖచ్చితంగా చెప్పగలవా ఇంకో పదేళ్ళు బ్రతికేస్తామని లేదా డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చేవరకు ఢోకా లేకుండా బ్రతుకుతామని గ్యారంటీ ఉందా లేదా తెల్లారితే బ్రతకమనే గ్యారంటీ ఉందా ఇది కూడా లేదు అది బ్రతుకుతామనే గ్యారెంటీ అలా లేదో బ్రతకమనే గ్యారంటీ కూడా లేదు కాబట్టి ఎన్నాళ్ళుంటావో మనకే తెలియదు ఎప్పుడు మృత్యూ పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అయితే ఏం చేయమంటారండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏం చేయమంటారండి కర్తవ్య ధర్మ సంగ్రహ నువ్వు చెయ్యాలనుకున్న మంచి పని ఏదైనా ఉంటే వెంటనే చేసేనాయన ఏదో ఒక చాలా గొప్ప పని ఏదో చెయ్యాలి ఉత్తమమైన పని చేయాలి పది మంది మెచ్చుకునే పని ఏదో చెయ్యాలని సంకల్పం కలిగింది కానీ ఒక బద్ధకం అనేది ఒకటి ఉంటుంది చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఓ పది రోజుల తర్వాత చేద్దాం వచ్చే సంవత్సరం చేద్దాంలే ఇలా వాయిదా వేసుకుంటూ ఉంటాం ఏంటి ఎందుకు వేస్తాం కారణాలే ఉండవు బద్ధకం అంతే చేద్దాం అని గమ్ముని ప్రయత్నం చేయడానికి ఏదో తెలియనిటువంటి అలసత మనకి కానీ వచ్చే ఏడాది చేద్దాం అనుకుంటున్నా వచ్చే ఏడాది ఖచ్చితంగా నువ్వు ఉంటావు నమ్మకం ఉందా పూర్వం అయితే నమ్మకం ఉండేది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం అంతరికీ నమ్మకం పోయింది తెల్లవారితే మనకు కాదు అనే పరిస్థితి బాగా వంట అండి కరోనా వచ్చిన తర్వాత మంద కాదు వచ్చే ఏడాది దాకా అంటే ఏంటి రేపటి సంగతే నీకు తెలియదు అజర్ చేయాలనుకున్నది ఎవాళ్ళ చేసేవయ్య బాబు అంతేకాదు పోరి నువ్వు ఉన్నావు నువ్వు చెయ్యాలనుకున్న మంచి పని చెయ్యాలి అంటే ధనం ఉండాలి కదా అబ్బో నాకు వెనకాల పోడు ధనం ఉందండి ఇవాళ ఉంది నువ్వు ఆయిర వేసుకుంటున్నావు ఓ చేద్దాం అనుకుంటున్నావు అప్పటికి ధనం ఉంటుందని నమ్మకం ఏమిటి ఏమో ధనం ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు మన చేతుల్లో లేదు ఇంకా అసలు ఎప్పుడు ఎలా మారిపోతుందో సిరినిగట్టి టక్కరిది సుమ్ము అమ్మో లక్ష్మీదేవిని నమ్మడానికి లేదు అది రాదు అనుకున్నతో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకున్నట్లో వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుందో తెలీదు ఉంటుందో తెలియదు ఆవిడ అందుకే నమ్మడానికి లేదు కనుక ఇప్పుడు నీ దగ్గర ధనం ఉందిగా ఉండగానే చేసేయి అంతేకాదు లేదండి ఈ ధనం ఎక్కడికి పోదు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అలాగే నేను అలా పాడు చేసేవాడిని కాదు నేను పాడు చేయకుండా ధనం ఎందుకు పాడవుతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నావు అనుకో నీ శరీరం సంగతి ఏంటి ఇవాడు నీ శరీరం సహకరిస్తాను ఇంకో వచ్చే ఏడాది చేద్దాం అనుకుంటున్నావు అప్పుడు కూడా ఈ శరీరం ఇలాగే ఉంటుందని నమ్మకం ఏమైనా ఉందా మంచం అనుకో అప్పుడు నువ్వు చేయలేవుగా నువ్వు చెయ్యమంటే నీ పిల్లలు చేస్తారు అస్సలు చేసామా పొరపాటును కూడా నమ్మకం పెట్టుకోకండి మనం చెయ్యాలనుకున్న మంచి పని మనం చేయలేకపోతే మన పిల్లలు చేస్తారనుకోవడం ఒట్టి భ్రమ ఆ నానాన్ని అలాగే చెప్తాడలే ఊరికే డబ్బులు తగలేయడానికి అనుకుంటారు వాళ్ళు వెనక్కి లాగేస్తారు ఒకవేళ నాన్న బాధపడతాడని చేసినా ఇతను చేద్దాం అనుకున్న దాంట్లో సగవే చేస్తారు కానీ ఆ నూటికి నూరు శాతం మాత్రం చేయరు యాభై శాతమే చేస్తారు అందుకని శరీరం నీకు సహకరిస్తున్నప్పుడే నీ దగ్గర ధనం ఉన్నప్పుడే మృత్యు ఇంకా నీ జోలికి రానప్పుడే చెయ్యాలనుకున్న ధర్మము చెయ్యవలసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ చేసేవయ్యా అని చెప్పారనమాట అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్య ధర్మ సంగ్రహ ఇది ఒక్కటి కనుక మనం వంట పట్టించుకుంటే మన జీవితం సుభిక్షంగా ఉంటుందండి మన తరానికి వంట పట్టిస్తే రాబోయే తరం వల్ల ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అలాగా రాబోయే తరం వల్ల ఈ దేశము సుభిక్షమవుగాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీ మహిషా